హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు తెలుగు సమాచారం ఛానల్. ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న కార్తీక దీపం సీరియల్ మళ్ళీ ముందుకు వచ్చేసింది. బిడ్డల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ నేడు 921వ ఎపిసోడ్కి ఎంటర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కార్తీక్ మందు తాగుతూ హిమా హిమా అని పెద్ద పెద్ద కలవరించడంతో ఆదిత్య శ్రావ్యాలు కార్తీక్ రూమ్లోకి రావడం, హిమని రేపు తీసుకువచ్చేస్తామన్నయ్య అనడం అందరికీ తెలిసిందే. అయితే ఆదిత్య అనగానే తీసుకువద్దామనుకుంటే ఆ దీపు పంపిస్తుందా అని మనసులో బాధపడుతూనే, వద్దురా, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, డిస్టర్బ్ చేసినందుకు సారీ, మీరు వెళ్ళండి, దీపు గాడు నిద్రలేస్తాడు అంటూ వాళ్ళని పంపించేస్తాడు కార్తీక్. ఇది నిన్నటి ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్. మరి ఇవాళ ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్ ఏంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్కి వచ్చినట్లయితే, ఆదిత్య శ్రావ్యలు వెళ్ళగానే తనలో తానే చాలా ఏడుస్తాడు కార్తీక్. హిమ అని పెద్దగా అరవకుండా నోరు నొక్కుంటూ తనలో తానే చాలా కుమిలిపోతాడు. మరునాడు ఉదయమే కారులో వెళ్తూ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉండగా హిమ మాటలు గుర్తుకు వస్తాయి. డాడీ నన్ను చూడకుండా ఉండలేడమ్మా, తప్పకుండా నా కోసం వస్తాడు అని హిమ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉండగా కార్తీక్కి ఫోన్ వస్తుంది. అయితే బ్లూటూత్ కావడంతో ఎవరో చూడకుండా లిఫ్ట్ చేస్తాడు. హలో డాడీ అంటుంది హిమ. హిమను చూసిన ప్రతిసారి హిమ విహారీకి పుట్టిన కూతురని గుర్తుకు రాదా అని మౌనిత అన్న మాటలు గుర్తు చేసుకుంటూ తనలో తానే చాలా కుమిలిపోతాడు. హిమతో సరిగా మాట్లాడలేకపోతాడు. ఎలా ఉన్నావు డాడీ, డాడీ లైన్లో ఉన్నావా అంటుంది హిమ. అంటాడు కార్తీక్. గుడ్ మార్నింగ్ డాడీ అన్న హిమతో అయిష్టంగా బాధగా మార్నింగ్ అంటాడు కార్తీక్. డాడీ నేను మాట్లాడుతుంది వినిపిస్తుందా, ట్రాఫిక్లో ఉన్నావా అంటుంది హిమ. అంటాడు కార్తీక్ మాట్లాడడం ఇష్టం లేనట్లుగా. ఏం డాడీ మాట్లాడడం లేదు, నువ్వు ఫోన్ చేయిస్తావు అనుకున్నాను, ఎందుకు చేయలేదు డాడీ, నా మీద కోపంగా ఉందా అంటుంది హిమ బాధగా. లేదు నీ మీద కాదు, ఎవరో దారికి అడ్డం వచ్చారు, వెళ్ళారు అంతే అంతే అంటాడు కార్తీక్ కవర్ చేసుకుంటూ. నువ్వు ఎప్పుడు వస్తావని నేను ఎదురు అనే మాట పూర్తి కాకమనిపే, మళ్ళీ చేస్తానమ్మా అంటాడు కార్తీక్. అయ్యో ఏమయ్యింది డాడీ, అప్పుడే పెట్టేస్తావా, నాకు ఎందుకో నీతో మాట్లాడాలి చాలా ఉంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా అడగాలని ఉంది కానీ ఏం అడగాలో అర్థం కావట్లేదు అని హిమ మాట్లాడుతూ ఉంటేనే, నేను కూడా తర్వాత మాట్లాడతానమ్మా అంటూ కార్తీక్ ఫోన్ కట్ చేసేస్తాడు. దాంతో హిమ చిన్నబుచ్చుకుంటుంది. కార్తీక్ కిందకు దిగి హిమ దగ్గరకు వెళ్ళాలని అనిపించినా ఆగిపోతాడు. హిమ బాధగా కూర్చోవడం చూసి దీప ఏమయ్యిందని అడుగుతుంది. దాంతో డాడీతో మాట్లాడానమ్మా, సరిగా మాట్లాడలేదు అని చెప్పుకుని బాధపడుతుంది హిమ. వెంటనే దీప హిమతో, బాధపడకు హిమ, మీ డాడీ ఖచ్చితంగా వస్తారు, మీ మీద ప్రేమే నప్పిస్తుంది అని నచ్చ చెప్పి ఆడుకోమని పంపిస్తుంది. వెంటనే దేవుడి దగ్గరకు వచ్చి బాధగా దండం పెట్టుకుంటుంది. నా భర్తలో నా మీదున్న అనుమానాన్ని పోగొట్టే ఒక్క మార్గాన్ని చూపించు స్వామి, నేను మోస్తున్న నిందని పోగొట్టుకోవాలి, ఈ సమస్య నుంచి నిన్ను విడుదల చేయి స్వామి అని దేవుడి ముందు చేతులు జోడించి దీప వేడుకుంటుంది. సీన్ కట్ చేస్తే కార్తీక్ మౌనిత ముందు ఉంటాడు. మౌనిత షాకింగ్గా, ఏమంటున్నావు కార్తీక్ అంటుంది. నువ్వు విన్నది నిజమే మౌనిత, భార్యాభర్తల మధ్య ఎన్నైనా అభిప్రాయ భేదాలు రావచ్చు, అప్పటికీ నేను ఒక అవకాశం ఇచ్చాను, తప్పు జరిగినా ఏలుకోవడానికి సిద్ధమే అన్నాను, ఒప్పుకోలేదు, అందుకే దీపకి విహారీకి మధ్య సంబంధం ఉందని నువ్వు నిరూపించాలి, అప్పుడు నేను మాట్లాడతాను, దీప విషయంలోనే కాదు నీ విషయంలో కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాను అనడంతో మౌనిత కార్తీక్ వైపు టెన్షన్గా చూస్తుంది. ఇదేం ట్విస్ట్, నా వేలితో నాకన్నే పొడుచుకోమంటున్నాడేంటి అని మనసులో అనుకుంటూ, నేనా, ఎలా కార్తీక్, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు నేనెలా నిరూపించగలను అంటుంది మౌనిత.
ఆలోచించు, నా లోపం గురించి వచ్చిన రిపోర్ట్ ఒక్కసారి తప్పు కావచ్చు కదా అంటున్నారు. డాక్టర్స్గా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ నమ్మకం అబద్ధమని రుజువు చేయాలి. నేను నమ్మేదే నిజమని దీపని సపోర్ట్ చేసే వాళ్ళంతా కళ్ళు తెరుచుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ ఇద్దరి మధ్య ఏముందో అది నా వాళ్ళందరికీ తెలిసి తీరాలి. నువ్వు నిరూపించగలవా చెప్పు అంటూ కార్తీక్ మౌనితని అడుగుతుంటే, నేను చెప్పిన అబద్ధాన్ని మరోసారి రుజువు చేయాలా, అది పక్కన పెడితే నా విషయంలో బలమైన నిర్ణయం తీసుకుంటా అంటున్నాడంటే, అది పెళ్ళ నన్ను పెళ్లి చేసుకుంటాడా అని మనస్సులోనే మురిసిపోతుంది మౌనిత. దాంతో కార్తీక్, ఏం మాట్లాడవేంటి, నువ్వు కూడా తప్పు జరగలేదని అనుకుంటున్నావా అంటాడు కోపంగా. అయ్యో లేదు లేదు, వాళ్ళు ఎంత చనువుగా తిరిగారో నేను కూడా చూశాను కదా, ఐ విల్ ట్రై అంటుంది మౌనిత. తొందరగా ఆ పని చెయ్యి, అది జరిగితే హిమను మానసికంగా దూరం పెట్టగలుగుతాను అంటాడు కార్తీక్. ఎన్నో చేశాను, ఇది చెయ్యలేనా, అది నా పెళ్లి కోసం అంటుంది మౌనిత మనస్సులో. సీన్ కట్ చేస్తే ఆనందరావు సౌందర్యలు మాట్లాడుకుంటూ, ఆదిత్య కోపంగా దీప దగ్గరకు వెళ్ళాడు సౌందర్య, నిలదీస్తాడంటున్నాడు అంటాడు ఆనందరావు. దాంతో సౌందర్య టెన్షన్ పడుతుంది. అందరూ దాన్ని అనేవాళ్లే అంటుంది బాధగా. మొత్తానికి ఆదిత్య కారు దీపం ముందు ఆగుతుంది. దీప అప్పటికే శౌర్య హిమని తీసుకుని బయటకి వెళ్తూ తలుపుకి తాళం వేస్తుంది. కారు ఆగడంతో హిమ కార్తీక్ అనుకుని పరుగు తీస్తుంది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.